అనంతపురం జిల్లా గార్ల దిన్నె దగ్గర సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. గార్ల దిన్నె వద్ద జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారును కొందరు దుండగులు ఆపారు. తాము పోలీసులమని కారులో తనిఖీలు చేయాలని నమ్మించారు. సోదాల పేరుతో కొద్దిసేపు నటించి కారులో ఉన్న డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటున్నామని బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మోసపోయామని గుర్తించిన కారులోని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూర్ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ఉద్యోగులు నగదు తీసుకెళ్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దుండగులు 2 కోట్ల నగదును ఎత్తుకెళ్లారని బాధితులు చెబుతున్నారు. కారులో ఖచ్చితంగా డబ్బు ఉందని తెలుసుకునే చోరీకి పాల్పడి ఉంటారని, ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.